రాజధాని కోసం భూములు ఇచ్చిన దళిత రైతుల మీదే కేసులు పెట్టి తీవ్రవాదులు కన్న ఘోరంగా బేడిలేసి జైలుకు తరలించడం దారుణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో కొవ్వత్తుల ప్రదర్శన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట నియోజకవర్గం మాజీ మంత్రి పరసరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం నందు కొవ్వత్తుల ప్రదర్శన చేయడం జరిగిందన్నారు. మాట తప్పను మడమ తిప్పను అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధానికి కనీసం 30 ఎకరాల కంటే ఎక్కువ ఉండాలని చెప్పిన ఆనాటి ప్రతిపక్షం ఈనాటికి అధికార పక్షం ప్రకటించి నేడు 3 రాజధానులు అని మాట తప్పి రాజధానికి భూములు ఇచ్చిన దళితులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ అమరావతి ఉద్యమ ఆపాలని చూస్తుందన్నారు. అరెస్టు చేసిన దళిత రైతులను వెంటనే విడుదల చేసి వాళ్లకి క్షమాపణ చెప్పాలని, అదే విధంగా ఒకే రాజధాని ప్రకటన చేయాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దార్ల రాజేంద్ర, ఎం కమలాకర్ బాబు, ముత్యాలయ్య, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుకొచ్చే అనుకోవట్లేదు. గెలిచిన తర్వాత రైతుల్ని చేతులకి బేడీలు వేసి వాళ్ళని అమానుష్యంగా అక్రమ కేసుల్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వ చర్యల్ని, ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యల్ని, రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క చర్యలను మేము ఖండిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 29, 30, 31 మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. అందులో ఈరోజు జైలు పోయే కార్యక్రమం అయితే అందరికీ కూడా నిన్ననే నోటీసులు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈరోజు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం ఎంత దారుణమైన విషయం. అందుకే ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఉన్నారో ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాటిల్లో భాగంగానే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఈ కొవ్వొత్తుల ప్రదర్శనతోటి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే రైతుల మీద పెట్టినటువంటి కేసుల్ని విత్డ్రా చేసుకోవాలి, దళిత రైతుల మీద పెట్టినటువంటి కేసుల్ని విత్డ్రా చేసుకోవాలి. మరి దళితుల మీద జరుగుతూ ఉన్నటువంటి అమానుష్యమైనటువంటి ఈ యొక్క ఏదైతే దాడులు ఉన్నాయో ఆ దాడులను కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే పోలీస్ అధికారులను పిలిచి, డీజీపీని పిలిపించి వెంటనే నిన్న రైతుల మీద పెట్టినటువంటి ఈ కేసులంతా కూడా వెంటనే విత్డ్రా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా ఉంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్యాచరణ రూపొందించుకుంటాం. ఆ కార్యాచరణలో ఎంత అనర్థాలు జరిగినా ఆ అనర్థాలకి మరి వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది.